వెల్కమ్ టు టీవీ త్రీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి, సీఎం రేవంత్ రెడ్డి. హీరో పుట్టినరోజు వేడుకల్లో ప్రమాదం. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కుకిరాల ప్రేమసాగర్. తిరుపతి బస్సుల్లో పొగలు, పరుగులు తీసిన భక్తులు. జర్నలిజానికి సరికొత్త నిర్వచనం రామోజీరావు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి సీతక్క. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 37 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు సుమారు 37 లక్షల రూపాయల చెక్లను పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుండ విజయరమణరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణరావు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి అమలు చేసి ప్రజాదీవన పొందుతున్నామని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీపీ సోదర్ సంపత్ గారు, ఏపీడీసీ సోదరులు తిప్పతి రెడ్డి గారు, వారితో పాటు వైస్ చైర్మన్ సునీసర్ గారు, సభ్యులు గారు, కుమార్ గారు, మంత్రులు గారు, ఎంపీడీసీ ప్రధానమంత్రి గారు, సోదరు మాజీ మంత్రి నారాయణగౌడ్ గారు, వారితో పాటు మన మాజీ చైర్మన్సి లంక సదయ్య గారు, మల్లారెడ్డి గారు, చాలామంది గౌరవ ప్రజలు మన వారితో పాటు వారి కార్యక్రమం పాల్గొన్నటువంటి మాజీ సర్పంచ్, మాజీ ఎంపీడీసీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మన వివిధ గ్రామాల నుండి వచ్చేసినటువంటి లబ్ధిదారులకు, పాత్రికే మిత్రులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళకి చాలా సంతోషం. ఎందుకంటే మీరు చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ చెట్ల కోసం. మరి ఏంటంటే 100,000 రూపాయలతో పెళ్ళి అయింది, పెళ్ళి అయితే కాదని మరి చాలా కుటుంబాలు, పేద కుటుంబాలు మీరంతా చాలా డబ్బులు ఖర్చు పెట్టి
మీ బిడ్డల కూతుళ్ళ పెళ్లి చేశాడు. తప్పకుండా ఆ దేవుని దయ వలన, ఆ దేవుని ఆశీర్వాదంతో మరి వాళ్ళు నూతనంగా పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా చందంగా ఉండాలని చెప్పి, మంచి తగ్గాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఏదైతే చెక్కులు ఉన్నాయో ఈ 2వ తారీఖు ఒకటి, అంటే ఇక 2వ తారీఖు అవుతుంది, రేపు ఎల్లుండి, రేపు సండే, ఎల్లుండి మండే నాడు అకౌంట్ తీసుకుంటే ఆ చెక్కు పోయి మళ్ళీ డబ్బులు జమ అవ్వాలంటే 3-4 రోజులు టైం పడుతుంది. లేట్ చేయకుండా ఉంటే తొందర అయితే మళ్ళీ చెక్కు బౌన్స్ అయితే అందరూ మళ్ళీ ఇబ్బంది పడి మళ్ళీ మీరు ఆఫీస్కి తిరిగితే ఎంఆర్ఓ నాకు పని ఉందని, అక్కడ ఆర్ఐ నాకు వీలు కాదని మన రకరకాల ఇబ్బంది పడు, మళ్ళీ మీరు మాసం ఆ ఇబ్బంది లేకుండా సుమారు నాడు బ్యాంకులకు వచ్చి చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం నుండి ఏదైతే నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మీకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు దశలో వారిగా తప్పకుండా అందుతాయి, తప్పకుండా జరుగుతుంది. మరి వాళ్ళ రైతు రుణమాఫీకి సంబంధించి ఫోర్జరీ సంతకాలతో తన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు తీసుకున్నారని మాజీ మంత్రి మారెప్ప కర్నూలులో తెలిపారు. కర్నూలు అంబేద్కర్ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సలీం అనే వ్యక్తి తన డబ్బును దొంగలించాడని తెలిపారు. ఈ ఘటనపై 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సలీం పేరు ఎక్కించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సలీంపై కేసు నమోదు చేసి విచారణ జరిపి డబ్బు దొంగలించిన వారందరినీ అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నాయకులు అనంతరత్నం డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి వ్యక్తి నమ్మకం డ్రా చేసి చెక్కు గుంజుకొని పోయి తీసుకొని పోయి, నేను ఒకరోజు డబ్బు పెడుతుంటే నేను అమ్మిండేది కూడా తెలిసిండేది కూడా 6/4/2024 ఏప్రిల్లో అమ్మినాను. అది అర్థం ఇచ్చినారు, అది అర్థమే లేదు. ఇలాంటి తరుణంలో ఇతని సలీం ఇరికిమంది ఇంట్లో ఉంది. సలీమే దీని కారకుడు, దొంగలించినోడు ఇడే. నాకు ఇంతకుముందు 1,00,000 రూపాయలు కుదిరినాడు, డబ్బు కోసం ఏమైనా చేస్తాడు బిసినారి. అతను నాకు క్యాబ్ డబ్బులు లేదు, నేను చెక్ లేదు. అది పోయి ఇక్కడ ఎఫ్ఐఆర్ రాసినాడు. నేను ముల్లి దగ్గర పదే పదే చెప్పాను, తమ్ముడు చెప్పినాడు ఇది ఫేక్ అవుతుంది. ఎస్ఎస్ అంటే ఎస్ఎస్ పెట్టారు. వాళ్ళకి డౌట్ వచ్చి మళ్ళీ రాయించుకున్నారు, పెట్టారు సెక్షన్లు ఏం పెట్టినారు, సెక్షన్లు పెట్టారు. కానీ ఇప్పుడు సలీ ఆడ చెక్ చూస్తే బ్యాంకులో దమ్ముడు లేదు, 1,00,000 రూపాయలు ఏమిటో డ్రా చేసిందంటే అయ్యో అని ఏంటి రేపు జరిగిందని ఎంటనే వచ్చేసాం. వచ్చిన తర్వాత బ్యాంకర్స్ కూడా వాళ్ళు కూడా విస్మయం పొందారు. తమ్ముడు చెప్తే ఆయన బలం పడారు, అందరూ చెప్పేశారు మన తమ్ముడు రాశాడు. ఇప్పుడు కేసు మన నిన్న 12 గంటలకు నేను డిహెచ్తో పోయినా, డిహెచ్ గారు గంట సేపు కూర్చోబెట్టుకున్నాడు, అన్నీ చెప్పాను అని ఆయన విజయశేఖర్ డిఎస్పీ టౌన్, ఆయన ఏమంటాడంటే తప్పుదారి పట్టించడానికి మంచోడే ఉండొచ్చు, పోలీసు వాళ్ళు అంటే నాకు అభిమానం అన్నీ, ఎందుకంటే పోలీసు వాళ్ళు లేకపోతే మేము రాజకీయ నాయకులు లేము, నేను ఫ్యాక్టరీస్ కాదు, రౌడీ కాదు, వ్యాపారాలు లేవు, నా సొంత పంపు లేవు, వెహికల్ కూడా లేవు. ఇలాంటి వ్యక్తి జీతం పెన్షన్తో బతికవన్నీ ఒక ఎస్సీ మాదిగా మరి అడగడుగున పొలిటికల్గా దెబ్బ తీసుకుంటూ వస్తూనే ఉండరు. మరి నాకు ఫోన్ చేసి జూలకల్లు సుధాకర్ రెడ్డి సార్, మీరు ఆడుండరు, మీ మీద మీరు చెక్కులు ఖాళీ చెక్లు ఇచ్చారు, దాంట్లో డబ్బులు లేవు, బౌన్స్ అంటే రివర్స్ గేర్ దొరుకుతుంది, నువ్వు చెక్కులు ఇచ్చినావు, మీ మీద కోర్టు లాయర్ నోటీస్ వస్తుంది, దాంట్లో చెక్కులు లేవు, డబ్బులు లేవు అని నన్నే బోధించాను. ఏం మాట్లాడుతున్నావు సురోకర్ రెండు, ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, నీ ఎన్ని చెక్కులు ఇవ్వండి, రెండు నాతో డబ్బులే లేవయ్యా బాబు, డబ్బులే లేవు, నీ చెక్కు ఇచ్చేసాను, డబ్బులు నా జోలు ఉంటే డబ్బులు ఉంటావు, నేను ఏమన్నా వ్యాపారాలు చేసినా, నువ్వు నాకు అప్పు ఉండవా, నేను నీకు అప్పు ఉండవా, లావాదేవీలు సలీంతోనా లేను, నీతోనో లేను, మీరు నా సరిహద్దులు కావు, నేనే పొలిటికల్ లీడరు, నేను ఒక అఫీషియల్ ట్రైబ్లో పోతున్నాను, నా మీద నోటీస్ పంపిస్తారు, లాయర్ నుంచి నోటీస్ వస్తుంది, పంపియన్న. మరి ఈరోజు మాజీ మినిస్టర్ అయినటువంటి మూలింటి మారెప్ప గారి చెక్కులను దొంగతనం చేసి మరి ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎవరికి అనుమానం రాకుండా బ్యాంకు వాళ్ళు అలాగే సుధాకర్ రెడ్డి అలాగే సలీము అందరు ముగ్గురు కుమ్మక్కై మరి 10 లక్షలు
తీయకూడదు మండల స్థాయి బ్యాంకులు అనే ఉద్దేశంతో 8 లక్షలు ఒకసారి 6 లక్షలు ఒకసారి తీయడం జరిగింది. ఎందుకంటే ఎవరికి అనుమానం రాకుండా ఈ బ్యాంకు మేనేజరు సుధాకర్ రెడ్డి సలీం గారు కలిసి మరి మారేపన్నను మరి ఆర్థికంగా నష్టపరచడం జరిగింది. మరి అయ్యా మరి మంత్రి మారెప్ప గారు మరి ఈ రోజుటి వరకు ఇల్లు లేదు కారు లేదు నీతి నిజాతిగా ప్రజలకు సేవ చేసిన వ్యక్తి మరి మూలింటి మారెప్ప గారు. దయచేసి ప్రభుత్వము పోలీసు యంత్రాంగము తక్షణమే సుధాకర్ రెడ్డిని సలీంని విచారణ జరిపించి ఎఫ్ఐఆర్లో పేరు ఎక్కించాలి. తక్షణమే కూడా అతనిని అరెస్టు చేయాలి. లేదంటే గాన రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు రోడ్లు ఎక్కుతామని చెప్పేసి మారెప్పన్నకు న్యాయం జరిగేంత వరకు రోడ్లు ఎక్కుతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావపేటలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో అకారణంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని దహనం చేసిన వ్యక్తులను వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం సంఘటన స్థలానికి చేరుకుని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో స్వీట్లు పంచుకొని ఆ చేయాల్సిన కార్యక్రమాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని కాలబెట్టే ప్రయత్నం చేసింది. నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మను అకారణంగా ఎలాంటి కారణం లేకుండా అకారణంగా కాలబెట్టింది. కాబట్టి పూర్తిగా అనాలోచితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఆ రకంగా వ్యవహరిస్తేనే రాహుల్ గాంధీని 99 సీట్లకే పొందబెట్టింది. ఇవాళ మళ్ళీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంత 4 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి పరిపాలించినటువంటి రాష్ట్రంలో అనాలోచితమైనటువంటి ఇట్లాంటి కార్యకర్తలు నాయకులు ఉన్న కారణంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభాషపాలైనటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా ప్రతిదీ టైం ప్రకారము డేటు టైం ఫిక్స్ చేసి మరీ అమలు చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ మీ పార్టీ ఏదైతే 6 గ్యారంటీల స్కీమ్ అని చెప్పిందో ఇప్పటివరకు 2 గ్యారంటీలే పూర్తి స్థాయిలో అమలులోకి చేయలేని పరిస్థితిలో ఉంది. ఇవాళ మహిళలకు ఇస్తానటువంటి 2500 రూపాయల హామీ అవుతుందో ఇవాళ ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కనబడితే మహిళలందరూ కూడా చెప్పు చీపులు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రం. ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో మన గ్రామాలలో లేదా మీరు కాంగ్రెస్ పార్టీ కోసం మీరు పనిచేసి ఓట్లు వేయించిరో ఇవాళ మీ నాయకులను మీ మంత్రులను అడగండి మీ ఎమ్మెల్యేలను అడగండి ఎందుకు 6 గ్యారంటీలను మనం వెంటనే అమలు చేయలేకపోతున్నామో ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నామో మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు మేము ఇచ్చేటువంటి సలహాలు ఇవాళ ఇవన్నీ వదిలేసి బీజేపీ ఏదో మేము ఇక్కడ గాలబెడితే అభాషపాలైపోతాము అదైపోతాము ఏదో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఖబర్దార్ బిడ్డ ఏ ఒక్కరు కూడా రోడ్డు మీద ఎక్కే పరిస్థితి ఉండదు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి మండల శాఖ పక్షాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు మీ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చే పని మీద ఉండాలి. అంతేగాని కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి పైన కానీ ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ ఇంకోసారి అపకీర్తిగా ఇంకోసారి ఇట్లాంటి అభాషపాలు చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఖబర్దారు అని చెప్పేసి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులతో కలిసి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని పేర్కొన్నారు. పత్రాలు
రైతు బంధు మాట్లాడతాను. టీఆర్ఎస్ వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు, అర్హత లేదు. ఎందుకంటే రైతు బంధును నవంబర్ చేయాల్సిన అవసరం ఉండే ఇవ్వకుండా ఏదో గాలయాపన చేసి లాస్ట్కి ఎలక్షన్ కమిషన్కి సారించి వేరే పిటిషన్ ఇప్పించి ఎలక్షన్ కమిషన్ వద్దరని చెప్పి డ్రామా చేసి చేసింది. చేసి ఆ డబ్బులు 6 నుంచి 7 వేల కోట్ల రూపాయలు వాళ్ళకు చర్చకత్తంటే ఆధారతులు బ్యాంకులకి ట్రాన్స్ఫర్ అయిన ఆధారతులు సాగుండి మా దగ్గర 27, 28 నవంబర్ అంటే 3 తారీఖు పోలింగ్ అయితే పోలింగ్ కన్నా 5 రోజుల ముందు వాళ్ళ కంట్రాక్టర్లకు అంటే అప్పటి వరకు ఎవరైతే కంట్రాక్టర్ ఉన్నారో టీఆర్ఎస్ సంబంధించిన కంట్రాక్టర్లు ఎటువంటి డబ్బులు మార్చి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఆ డబ్బులు వాళ్ళ అభ్యర్థులకు ఇక్కడ ఉన్న 3 అభ్యర్థులకు కానీ పేర్లేదు కట్టుకున్న వాళ్ళ 3 అభ్యర్థులు 3 ఎమ్మెల్యే అభ్యర్థులు అదేవిధంగా మిగతా జిల్లాలో కూడా అదేవిధంగా చేసి 6 వేల కోట్లు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ఆ డబ్బులు వాళ్ళ కంట్రాక్టర్ రాసి ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవం. దీనికి కాదని దమ్మలు కూడా మంచి చర్చ చేసింది అనుకుంటారు. ట్రాన్స్ఫర్ అయింది చూస్తే ఎవరి కంట్రాక్ట్ ట్రాన్స్ఫర్ అయింది చూస్తే ఏ కంట్రాక్ట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది ఆ కంట్రాక్ట్ మళ్ళీ విడ్రా చేసిన సిస్టమ్ ఉంది. అంటే వాళ్ళకు రైతుల మీద ప్రేమ లేదు, ఓట్ల మీద ప్రేమ ఉంది. మళ్ళీ ఒకసారి చూస్తే 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 5 ఏళ్ళు కదా రైతులు మొత్తం ఇక బట్టల పట్టి లోడ్ తీసి రోడ్డు తీసుకెళ్తామని చూసాను. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. వాళ్ళు ఎత్తుక వాళ్ళు ఎత్తేసిపోయినా మాకు సంబంధం లేకపోయినా కూడా ఆ రుణమాఫీ కూడా వాళ్ళు చేసి రుణమాఫీ కూడా మేము చేసి మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసి అంటగా కుండలుంట గీక్కుంటున్న ఆ గీక్కున్న లెవెల్ వేసిపోయి మా దగ్గరికి ఇచ్చే నాటికి 1 లక్ష రూపాయలు పేమెంట్ ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ఎచ్చకర లేదు. అటువంటి పరిస్థితి నుంచి వెళ్ళి వాళ్ళు ఉన్నప్పుడు డిసెంబర్లో జీతాలు నవంబర్ జీతాలు డిసెంబర్ ఇవ్వాలి. నవంబర్లో జీతాలు వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళ దృష్టి ఏంటంటే పోలీసు వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు వాళ్ళు. అటువంటి పోలీసు వాళ్ళకి 18 తారీఖు ఇచ్చారు. ఆ తర్వాత మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. అంటే నవంబర్ 2 జీతాలు డిసెంబర్ 2 వరకు ఇచ్చిన సందర్భాల్లో అంటే 1 నెల తర్వాత అటువంటి పరిస్థితి నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నాయకత్వంలో ఫైనాన్స్ ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సలహాతోటి అడ్వైజ్తోటి ఆదేశాలతోటి సరిదిద్ది జీతాలు జనవరి నుంచి 1 జనవరి 1 నుంచి జీతాలు ఇవ్వడం జరిగింది. 1వ తారీఖు నాడు ప్రభుత్వం జీతాలు ఇస్తుంది, ప్రభుత్వ ఉద్యోగులందరూ జీతాలు ఇస్తుంది. 4 తారీఖు నాడు పెన్షన్లు ఇస్తున్నాం. అది ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు కానివ్వండి లేకపోతే ఈ పెన్షన్లు కానీ ఆ పెన్షన్ అందించుకుని వస్తాం. అదేవిధంగా మిగతా కార్యక్రమాన్ని చేసుకుని వచ్చాం. ఇవాళ ఆర్థిక పరిస్థితి రోడ్లు కుదిరపడేదని చెప్పగలి కనీసం రోజు ఇబ్బందులు ఎక్కడ తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. దాని తర్వాత రైతు బంధుకి ఇచ్చిన రైతు బంధు చేసి వాళ్ళు లాస్ట్కు ఎన్నికలు మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గొడవ గొడవ చేసి 5 ఎకరాలకు ఇచ్చారు. 5 ఎకరాల తర్వాత వ్యవసాయదారులు కదా, దాని గురించి ఇప్పుడు ప్రెస్ మీట్లు కాదు చర్చ కడమని చెప్పి నేను మాట్లాడతాను. 5 ఎకరాల పైన రోజులు ఎంతమంది వ్యవసాయం చేస్తారు. ఇవాళ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఇదే నిర్ణయం రేపు రైతు భరోసా కూడా చేస్తే చాలా సంతోషం. ఎందుకంటే ఎవరైతే మోకా మీద వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకు రైతు రుణం కానీ రైతు భరోసా కానీ ఇస్తే వాళ్ళ వ్యవసాయానికి బాగుపడుతుంది. కానీ ఎక్కడో హైదరాబాద్ ఉన్నారో లేకపోతే అమెరికా ఉన్నారో రైతు బంధు ఇచ్చిన రైతు భరోసా ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే అఫీషియల్ మనీ ట్యాక్స్ లేని మనీ అసలు దక్కు దాంతో ఇక్కడ ప్రజలకు కానీ లాభం చేయాలి కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అయితే మాట్లాడి మంత్రివారు కూడా ఇవాళ విధి విధానం అదే ఉన్నది. దాని ప్రకారం ఇది కూడా రైతు భరోసా కూడా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి సంతోషం తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి వారి మంత్రివర్గ సభాజనందరినీ విజ్ఞప్తి చేస్తుంది. ఇక మిగిలింది 2023 బ్యాచ్కు చెందిన ట్రైనీ ఐఏఎస్ల బృందం బైరుట్లి నల్లమల అటవీ ప్రాంతంలో పర్యటించింది. శనివారం ఏపీ దర్శన్ ప్రోగ్రాం కింద నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యంపై ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసేందుకు ట్రైనీ ఐఏఎస్ల బృందం అధికారులైన సిహెచ్ కళ్యాణి, హిమవంశీ, ఎస్ జగన్నాథ్, వినూత్న, భావన, శుభం, నోకల్ తదితరులు బైరుట్లి నల్లమల అడవిలో పర్యటించి ప్రాజెక్టు రిపోర్టర్కు అవసరమైన వివరాలు సేకరించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ టి రాహుల్, కుమారెడ్డి ట్రైనీ ఐఎస్ల బృందాన్ని కలిసి జిల్లా అడ్మినిస్ట్రేషన్, నైసర్గిక స్వరూపం, అటవీ విస్తీర్ణం తదితర అంశాలపై వివరించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రవీంద్రనాథ్ రెడ్డి చెంచుగూడెంలో నివసిస్తున్న గిరిజనుల జీవన విధానం, అటవీ ఉత్పత్తులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ట్రైనీ ఐఎస్ల బృందానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు గుర్తుగా నంది విగ్రహ జ్ఞాపికలను
ఈ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండర్ ట్రైనింగ్ మన ఆంధ్రప్రదేశ్ దర్శన్ స్టార్ట్ అయింది మాకు 21st. దాంట్లో మా ఫారెస్ట్ అటాచ్మెంట్లో మేము ఇక్కడ నంద్యాల డిస్ట్రిక్ట్ వచ్చాం. నాగుల్టీ బేస్ క్యాంప్లో నిన్న నైట్ స్టే చేసాం. మమ్మల్ని డిఎఫ్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దొరస్వామి గారు, స్టాఫ్, దెన్ శివ్ కుమార్ ట్రైనీ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ఉన్నారు, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్, కలెక్టర్ సార్ వచ్చారు, రాహుల్ సార్ జాయింట్ కలెక్టర్ సార్ వచ్చారు, ఆల్ ఆఫ్ దెమ్ హోస్టెడ్ అస్. అండ్ మాకు ఇక్కడ మార్నింగ్ అంతా వీ వెంట్ ఆన్ ఎ సఫారీ. మాకు అన్నీ చూపించారు ఫారెస్ట్లో, హౌ దే ఆర్ సా సర్పేట్స్, దెన్ చెక్ డ్యామ్స్, అవన్నీ చూపించారు, ఎక్స్పోజర్ ఇచ్చారు ఫారెస్ట్లో ఎలా కన్జర్వేషన్ చేయాలి, ఎన్ని రోడ్ కిల్స్ అవుతున్నాయి, అవన్నీ వాటన్నిటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఇప్పుడు పిఓ ఐటీడీఏ గారు ప్రెజెంటేషన్ ఇచ్చారు ఆన్ ద చెంచు ట్రైబ్స్, దానికి వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వడానికి ఇప్పుడు ప్రొసీడ్ అవుతున్నాం. మాకు ఫస్ట్ అటాచ్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ హ్యాస్ నాట్ స్టార్టెడ్ ఆన్ ఎ వెరీ పాజిటివ్ నోట్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు లెర్న్ మోర్. హౌ ప్రాపర్లీ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ క్యాన్ ఫంక్షన్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఆల్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ ఇట్ లైక్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫారెస్ట్ ఆర్ ఇన్ ఫ్యూచర్ విల్ బీ డీలింగ్ విత్ అదర్ కార్పొరేట్ ఎంటిటీస్ ఆల్సో. So how well that district administration can coordinate and manage. So we are here on a learning purpose. So as we go, we will learn, we will detail it and we will study, we will document it, we will present it even in our APHRDI. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ 5 జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సమస్యల పరిష్కరించడంలో విఫలమయ్యారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా ఇప్పటి వరకు సమస్యలపై సమీక్షించలేదు. కరీంనగర్కు స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత నాటి సీఎం కేసీఆర్దే. నాటి ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లేదే ఇందులో ఇంకొకరి భాగస్వామ్యం లేదు. తోటి కార్పొరేటెడ్ బండి సంజయ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం పట్ల శుభాకాంక్షలు తెలుపుతున్నాం, శుభాకాంక్షలు తెలపడంలో రాజకీయ కోణం ఏమి లేదు అని అన్నారు. కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ సహకరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలల 15 రోజులు గడిచిపోయింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ సమస్యలపై ఒక్కసారి కూడా సమీక్ష సమావేశం నిర్వహించలేదు. ఇదేమని అడిగితే ఎలక్షన్ కోడ్ సాకు చూపిస్తున్నారు, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని దరఖాస్తులు బుట్ట దాఖలు చేశారు. అర్హులైన వారిలో 40% మందికి గృహజ్యోతి, 500కు గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయడం లేదు. మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయల పథకం ఏమైంది? వర్షాకాలం ప్రారంభమైంది, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. గత వర్షాకాలంలో తెగిపోయిన కుంటలు, చెరువుల మరమ్మతులపై ఇప్పటికైనా సమీక్ష సమావేశం నిర్వహించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆపారు. ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాంత సమస్యల అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై 2 నెలలకు ఒకసారి సమీక్షించాలి. పట్టణాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీని తీసుకువచ్చింది. స్మార్ట్ సిటీలో భాగంగా తెలంగాణలో హైదరాబాద్, వరంగల్కు చోటు కల్పించింది. హైదరాబాద్ కాదని నాటి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని కరీంనగర్ స్మార్ట్ సిటీ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మరి టెండర్లు అవి వర్కులు నడుస్తుంటే, టెండర్లు అవి అగ్రిమెంట్ టైంలో ఉంటే వీళ్ళు ప్రభుత్వం రాగానే అన్ని ఆపేసారు. వర్కులు ఆపేస్తే మేము బాగా సంతోషపడ్డాం, ఎందుకు ఆపినందుకు కాదు, వీళ్ళు ఈ వర్కులు ఆపేది కదా, ఇంట్లో కొన్ని డబ్బులు కలిపి కొన్ని నెలల్లో 15 రోజుల్లో ఇంకెక్కువ వర్కులు తీసుకొస్తారు శాంక్షన్, చాలా అభివృద్ధి చేస్తారని అనుకున్నాం. 1 రూపాయి అంటే 1 రూపాయి 6 నెలల 15 రోజులలో కరీంనగర్ జిల్లాకు 1 రూపాయి డెవలప్మెంట్ పని తెలియ, మెయిన్ శాంక్షన్ ఇచ్చిన పనులు కూడా అయితే లేవు, దాని మీద కూడా సమీక్ష లేదు, అభివృద్ధి మీద సమీక్ష లేదు, సంక్షేమం మీద సమీక్ష లేదు, ప్రజల బాధల మీద సమీక్ష లేదు, ప్రజలు తాగునీరుకి ఇబ్బంది అయితే సమీక్ష లేదు, ప్రజలు సాగునీరుకి ఇబ్బంది అయితే దాని మీద సమీక్ష లేదు. రేపు పొద్దుగాల ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉన్నది, మరి ఇప్పటికైనా సమీక్ష ఉంటుందా ఉండదా చెప్పవలసిన అవసరం మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ, ప్రతి 2 నెలలకోసారి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా సమీక్ష చేసి మీ ముంగటున్న బాధ్యతలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మీరు తీసుకున్న అప్లికేషన్లు, అభివృద్ధి సంక్షేమం మీరు తీసుకున్న అప్లికేషన్ల మీద రివ్యూ చేయవలసిన బాధ్యత ఇన్ఛార్జ్ మినిస్టర్గా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఉంది. కానీ జారలేడు, పత్తలేడు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మీరు సమీక్ష సమావేశం రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కానీ ఒక స్మార్ట్ సిటీ అర్హత ఉండాలంటే 10 లక్షల జనాభా ఉండాలి అని గొల్లెం పెట్టారు. మన 3 లక్షల జనాభా అనే కరీంనగర్ నగరం
కొల్లే మెడతో దాన్ని కూడా మరి ఛేదించి సాధించిన ఘనత వినోద్ కుమార్ గారికి దక్కుతుంది. స్మార్ట్ సిటీ శాంక్షన్ అయింది, ప్రపోజల్ స్టార్ట్ అయింది 2016. అప్పుడున్న మేయర్ రవీందర్ సింగ్ గారు, అప్పుడున్న కమిషనర్ శశాంక గారు కరీంనగర్ నగరంలో 50 డివిజన్లలో అభిప్రాయాలు తీసుకొని 50 డివిజన్లలో మీటింగులు పెట్టి, మహిళా సంఘాల మీటింగులు పెట్టి, మేధావుల మీటింగులు పెట్టి, అంటే 100 మీటింగులు పెట్టి అందరి అభిప్రాయం తీసుకొని దాదాపు 80,000 మంది ప్రజల అభిప్రాయం తీసుకొని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి 1800 కోట్లతోని ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపితే 1000 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. 1000 కోట్లలో కూడా సివిల్ వర్క్స్ మిగతా మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్డ్.